గతంలో తెలియని చోటు వెళ్లాల్సి వస్తే దారిలో వ్యక్తుల సహాయం తీసుకుని ఆ అడ్రస్ కు వెళ్తుండేవారు మారుతున్న కాలంతో పాటు టెక్నాలజీలో సైతం అనేక మార్పులు వచ్చాయి సొంతంగా ఆలోచించకుండానే టెక్నాలజీని ఉపయోగించుకుని ముందుకు వెళ్తున్నారు అందులో ఒకటి జిపిఎస్ వ్యవస్థ దీని ద్వారా మనుషులు తమ గమ్యాలను సునాయాసంగా చేరుకుంటున్నారు దీంతో మనిషికి మనిషి సహాయం చేసే అవసరం లేకుండా పోయింది అయితే ఈ వ్యవస్థతో పాటు మనిషి తన బుద్ధిని ఉపయోగించకపోతే చిక్కులో పడాల్సి వస్తుందని ఓ సంఘటన ద్వారా నిరూపితమైంది చైనాకు చెందిన ఓ వ్యక్తి తాను వెళ్లాల్సిన దారిని జీపీఎస్ ద్వారా వెళ్లేందుకు ప్రయత్నించి నదిలో చిక్కుకుపోయాడు ఎలా అనుకుంటున్నారా జీపీఎస్లో తాను వెళ్లే దారి వివరాలు తెలిపినా ఆ వ్యక్తి దాన్ని నమ్ముకుంటూ ముందుకు పోసాగాడు ఇంతలో ఆ దారిలో ఓ నది కూడా ఉంది ఇది గమనించని సదరు వ్యక్తి జీపీఎస్ చూపించిన మార్గంలోనే వెళ్తూ ఉన్నాడు చివరకు కారు నది మధ్యలో ఆగిపోయాక కానీ ఆ వ్యక్తి అసలు విషయాన్ని గుర్తించలేకపోయాడు దీంతో పోలీసులకు తన సమస్యను వివరించి వారి సహాయంతో నదిలో నుంచి బయటపడ్డారు చూశారు కదా టెక్నాలజీ ఎంత అప్డేట్ అయినప్పటికీ మనిషి తన జ్ఞానానికి కూడా కొంత పని చెప్తే బాగుంటుంది కదా ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ అండ్ టాలీవుడ్ నగర్